నీళ్లు ఇసుక రాతిపై వ్రాత సాంఖ్యం అవగాహన గురించి వివరించాక శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి వివరించనారంభించారు. దీన్ని ఆచరించడం ద్వారా మనం కర్మబంధాల నుండి విముక్తి పొందవచ్చు. సాంఖ్యయోగాన్ని గురించి వ్యాఖ్యానించేటప్పుడు శ్రీకృష్ణుడు తను ఒక నాశనం లేని చైతన్యమని విశదీకరిస్తారు. ఈ శ్లోకంతో శ్రీకృష్ణుడు కర్మయోగం ద్వారా అదే విషయాన్ని వివరించటం మొదలు పెడతారు. కాబట్టి కర్మబంధనాలను యోగాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యోగం అంటే కలయిక. దీనిని అనేక సందర్భాల్లో ఉపయోగిస్తారు. విజయం లేక అపజయంతో సంగం లేని సమభావాన్ని శ్రీకృష్ణుడు యోగం అంటారు. సుఖదుఖాల పట్ల, గెలుపు ఓటముల పట్ల, లాభనష్టాల పట్ల సమభావాన్ని కొనసాగించమని శ్రీకృష్ణుడు అంతకుముందే బోధించి ఉన్నారు. కర్మబంధం మనం చేస్తున్న కర్మల వలన కానీ అకర్మల ద్వారా కానీ మన లోపల నుండి లేక వెలుపల నుండి వచ్చే ప్రతి స్పందనల వలన కానీ మనకు కలిగే ఆనందకరమైన లేక బాధాకరమైన ముద్రలు లేక గాయపు మచ్చలను సూచిస్తుంది. సాంకేతికంగా వీటినే నాడీ నమూనాలు లేక న్యూరాన్ల పొందిక, న్యూరల్ ప్యాటర్న్స్ అనవచ్చు. ఈ పొందికలు అపస్మారక స్థాయిలో మనకు తెలియకుండానే ఉండి మన ప్రవర్తనను ప్రభావం చేస్తాయి. అందుకే యోగం ద్వారా కర్మబంధాల నుండి మనల్ని మనం విడిపించుకోవాలని శ్రీకృష్ణుడు చెబుతారు. మన సహజ స్వభావం ప్రకారం మన అభిప్రాయంలో సుఖాన్ని లేక లాభాన్ని కలిగిస్తాయనుకునే కర్మలను చేయడానికి ఉత్సాహం చూపిస్తాము. అలాగే బాధ లేక నష్టం కలిగే పనుల పట్ల విముఖతను పెంపొందించుకుంటాము. ఈ అభిప్రాయాలు ఎంత లోతుగా ఉంటే ఆయా పనుల పట్ల అంత తీవ్రమైన సుముఖత లేదా విముఖత ఉంటుంది. ఈ అభిప్రాయాల యొక్క బలాన్ని భౌతికంగా ఒక రాతి మీద, ఇసుక మీద, నీటి మీద వ్రాయటంతో పోల్చవచ్చు. రాతిపై ముద్రలు లోతుగా ఉండి చాలాకాలం ప్రభావితం చేస్తాయి. ఇసుకపైన ముద్రలు అంతకంటే తక్కువ కాలం ఉంటాయి. నీటిపై వ్రాసినవి వెంటనే చెరిగిపోతాయి. కర్మయోగం మనలను కర్మబంధాల నుండి విముక్తులను చేస్తుందని శ్రీకృష్ణుడు అన్నప్పుడు నీటిపై వ్రాతలతో పోలిస్తున్నారు. కర్మయోగము మనల్ని ఎంత సరళంగా చేస్తుందంటే ఏ విషయము మనల్ని ప్రభావితం చేయలేదు, బాధపెట్టలేదు.